ఈ క్వశ్చన్ అడిగితే మీరు తిట్టకూడదు కానీ అడగక తప్పట్లేదు ఈ మధ్యన ఈ ఇన్ఫ్లుయెన్సర్స్వి తర్వాత ఇన్స్టాలో ఫెమిలియర్ ఫేసెస్ వాళ్ళవి కొన్ని కొన్ని వీడియోలు రావడం జరుగుతుంది అది బాగా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ట్రోల్ అవ్వడం దాని మీద ఒక సపరేట్గా కొంత మార్కెట్ నడవడం ఇదంతా జరుగుతుంది అది దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అదే చాలా బోల్డ్గా ఉంటే అండ్ మనం చూడకూడని కూడా అంటే ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ మినిమం కామన్ సెన్స్ అండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది మీరే అన్నారు అది ఒక పర్సనల్ థింగ్ అని సో అది పర్సనల్లీ అనుకోకుండా బయటకు వచ్చింది అంటే దాన్ని ఇంకా మనం షేర్ చేసుకొని దాని గురించి ఇంకా మాట్లాడుకుంటున్నామంటే అది ఒక చాలా ఇమ్మెచ్యూర్ పని ఒక నన్ను అడిగితే బ్రెయిన్ ఉన్న ఫంక్షన్ అవ్వని బ్రెయిన్ అలాంటి మనిషి చేస్తున్నాడు అని అనుకోవచ్చు అనమాట సో అది ఎవరికైనా ఉంటుంది లైఫ్లో ఎవరైనా చేసేవి ఆ పనులు ఆకలి నిద్ర కామం ఇవన్నీ మనకు ఉండే ఇట్లా కామన్ ఆ ఒక్కదాన్నే పాయింట్అవుట్ చేసుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ఈ వీడియోస్ ఇవి ఒరిజినల్ క్రియేటెడా ఏవో మనకు తెలీదు పక్కన పెడితే అవి బయటకు ఎప్పుడు వచ్చాయి ఎవరు కావాలని పెట్టుకోరు టు బి ఫ్రాంక్ ఇంకా వచ్చేప్పుడు అవి ఫో టార్గెట్ చేసుకొని దాన్ని స్ప్రెడ్ చేసుకొని ఇంత నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ దీనివల్ల వచ్చేది ఏం లేదు అయితే అవతలు పోతారు లేదా కేసులని ఇదని ఒక హల్చల్ క్రియేట్ అవుతుంది అది మళ్ళీ సాల్వ్ అయ్యాక ఒక నెల రోజులు అయ్యాక మర్చిపోతారు ఊరికి ఏదో ఒక టాపిక్ ట్రెండ్ చేసుకోవాలి అన్న దాంట్లో అదొక ఇది తప్ప వచ్చేది ఏమి ఉండదు ఒక మనిషి పర్సనల్ మ్యాటర్ని పట్టుకొని నువ్వు ఈరోజు ఇలా దాన్ని అంత బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నావు అంటే నువ్వు లైఫ్లో ఇంకా ఎక్కడ ఉన్నావు ఇంకా ఎక్కడికి రావాలి అన్నది చూసుకోవాలి సో అది మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్ అంతే సో ఒక మంచి ప్రైవేట్ వీడియోని పట్టుకొని అలా స్ప్రెడ్ చేసుకొని వచ్చేది ఏమి ఉండదు అది కర్మ కూడా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ అంతే ఓకే